చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మోటివేషన్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీన మ్యామ్ లోన్లీనెస్ చాలా మంది అనుకుంటారు కదా ఒంటరిగా ఉంటే అసలు ఏంటి ఎప్పుడు లోన్గా ఉంటాడు అలా పైకి వస్తాడా అసలు జీవితంలో పైకి వస్తుందా ఏ మా జీవితంలో అనుకుంటారు ఈరోజు నేను ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏ ఉమెన్ విత్ నో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లేకుండా ఉన్నటువంటి ఒక మహిళ మామూలుగా మనం చూసుకుంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి కమ్యూనికేషన్ ఉండాలి మాట్లాడుకోవాలి షేర్ చేసుకోవాలి అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ లేనటువంటి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ పాజిటివ్నెస్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయని నేను కూడా విన్నాను అంటే ఉమెన్ విత్ నో ఫ్రెండ్స్ అంటే అసలు ఏం చెప్తారు అలాంటి మహిళల యొక్క బలము ఎలా ఉంటుంది అంటే అంటే వాళ్ళకి ఒక బలమైనటువంటి గోల్ అంటే అది రీచ్ అవ్వాల్సిందే ఒక్కొక్కరు చూడండి ఒక ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ ఒక మెడికల్ మెడిసిన్ చదవాలంటే కూడా రిపీటెడ్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు వాళ్ళు కదా అంటే వాళ్ళకి ఒక అది గోల్ ఆ గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఈ మిగతా యావిగేషన్స్ అన్నీ పెట్టుకుంటే వాళ్ళు దాంట్లో ఎదగలేరు ఎందుకంటే వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్ టైము ఒక వన్ మినిట్ వేస్ట్ అయినా వాళ్ళకి ఎంతో కోల్పోయినట్టు కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైంని దానికోసం కేటాయించుకుంటే ఒక నేను ఇది ఒకటే చెప్తున్నానని కాదు తనకి గోల్ అనేది ఏదైనా కావచ్చుగాక మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ట్రై అండ్ ట్రై అయ్యాను అంటారు కదా అటువంటి ప్రిపరేషన్స్లో వాళ్ళు కూడా ఉంటారు ఇంకా ఏదైనా ఒక మ్యూజిక్ నేర్చుకోవాలి లేదని ఒక మంచి పని చేయాలి లేదన్న ఒక ప్రాజెక్ట్ ఏదైనా తయారు చేసుకుంటున్నారు ఏదైనా ఒక లైఫ్ ఒక డిజైన్ చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్తున్న వాళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు ఉన్నప్పుడు ఆ వాళ్ళు ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి దీన్ని ఏమంటారంటే జింజటా అంటారు ఒక ఫ్రెండ్స్ అనేది ఉండాలి ఒక లైఫ్కి అనేది మనం జనరల్గా చెప్పుకునేది ఇటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరిని తనదైనటువంటి బౌండరీ లోపలికి ఎంటర్ చెయ్యరు తర్వాత ఎంటర్టైన్ కూడా చేయరు ఎందుకంటే ఎవరు ఫుడ్ తినడానికి కూడా వాళ్ళు టైం వేస్ట్ అవుతుందంటే ఫుడ్ తినేదాన్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు సైంటిస్టులు చూడండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు తిండి ఎప్పుడు తింటారో వాళ్ళకే తెలియదు లిక్విడ్స్ తీసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు ఏదో స్ట్రెంగ్త్ కోసం అది అయిపోవాలి అందులో మునిగి తేలుతూ ఉంటారు పక్కన ఎవరైనా పలకరించినా మాట్లాడే సిచ్యువేషన్లో ఉండరు ఫోన్లో వచ్చినా రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండరు ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ తర్వాత టైం వేస్ట్ అవ్వకూడదు కాన్సన్ట్రేషన్ అని ఎందుకు అన్నానంటే అటువంటి దాంట్లో నిమగ్నమే ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ పని చేయాలన్నా కూడా కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరము అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు డైవర్ట్ అవ్వాలని కోరుకుంటారు ఎందుకు ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటారు కొంతమంది మన తలుపులు మూసేస్తారు డోర్ కొట్టి 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 మోగించుకో నువ్వు తీయరు కాలింగ్ బెల్ కనెక్షన్ తీసేస్తారు కాలింగ్ బెల్ పొరపాటున మోగుతుంది ఎవరైనా వెళ్ళి కొడదామని చెప్పి చూస్తే కూడా వర్క్లో ఉంది అది మనం కొట్టామంటే కూడా దెబ్బలాడతారు కాలింగ్ బెల్ ఎందుకు మోగిస్తున్నావు మేము డిస్టర్బ్ అయ్యాము అని అంటారు ఎందుకంటే వాళ్ళ రీజనింగ్స్ వాళ్ళకు ఉంటాయి ఎందుకని కొంతమంది కాలింగ్ బిల్ కనెక్షన్ కూడా తీసేస్తారు డోర్ నాక్ చేస్తారేమో ఇంట్లో వాళ్ళు ఎవరన్నా బయటకు వెళ్తారు మళ్ళీ వస్తే కనుక డోర్ తీయాలి నాక్ చేస్తారు నేను లేచి డోర్ తీయాల్సి వస్తుంది అని చెప్పి డోర్ కూడా కొంచెం దగ్గరగా వేసుకుంటారు ఈ లోపల ఎవరన్నా ఏ అమెజాన్ వాడో వచ్చాడే అనుకోండి వాడికి కూడా వాళ్ళు రెస్పాండ్ అవరు కొంచెం తీసే తీసేముందుగా డోర్ అక్కడ అని ఇన్నర్ మీనింగ్ అనమాట సో వా ఈ నవే డేస్ వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారు డిస్టర్బ్ చేయకుండా అన్నీ ముందుగానే బిఫోర్ పేమెంట్స్ అయిపోతాయి కదా ఆన్లైన్ పేమెంట్స్ అయిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళు ఆర్డర్ చేసిన వస్తువులకి ఏదైనా వాళ్ళు ఏం చేస్తారు డోర్ నెంబర్ చూసుకుంటారు వస్తువుని అక్కడ పడేస్తారు పోతారు వీళ్ళు వాళ్ళు ఓన్ టైంలో లేచి వచ్చినప్పుడు చూసుకుంటారు తీసుకుంటారు అంటే అంత మెయింటైన్ చేస్తున్నారు నాకు తెలుసు నేను చూస్తున్నాను కూడా రెగ్యులర్గా సో వాళ్ళు ఒక్క నిమిషం టైం వేస్ట్ చేయరు ఎవరిని ఎంటర్టైన్ చేయాలనుకోరు మరి ఇంకా ఆ ఫ్రెండ్స్ని ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఆ కాన్సన్ట్రేషన్ కోసం వాళ్ళ మైండ్ని చాలా క్లియర్గా పెట్టుకుంటారు అనమాట ఎటు కూడా అటు ఇటు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వరు తర్వాత వాళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎలా స్ట్రాంగ్గా అంటే నేను అనుకున్నది గట్టిగా సాధించి తీరాలి అసలు ఎట్టి పరిస్థితుల్లో అని అంటారు కదా ఆ రకమైన స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు దేనికి లొంగర్ అనమాట ఇంకా చెప్పాలంటే పెళ్ళి ఒక లైఫ్ను కూడా అవాయిడ్ చేస్తారు తను ఆ గోల్ ఇందాక మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో ఒక కెరీర్ కోసము అది తర్వాత జాబ్ సెక్యూరిటీ కోసం పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు ఇది కూడా అందులోకే వస్తుంది పెళ్ళి ఇదంతా కూడా తర్వాత ముందు రీచ్ అవ్వాలి గోల్ రీచ్ అవ్వాలి అలాంటప్పుడు పర్సనల్ లైఫ్ను కూడా పక్కకు పెట్టేస్తారు చాలా ఒక గట్టి మనస్తత్వంతో ఉంటారనమాట పట్టుదలతో ఉంటారు వీళ్ళు ఒక సంకల్పం వాళ్ళు చేసుకున్నారు అని అంటే దాన్ని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కూడా సంకల్పాన్ని కంకణం కట్టుకుంటాం ఉంటారు కదా అప్పటివరకు ఆ కంకణాన్ని విప్పరనమాట ఈ మధ్యలో ఎవరు వచ్చినా ఏది వచ్చినా ఐ డోంట్ కేర్ అంటారనమాట ఇంకేంటంటే వాళ్ళకి అవసరం ఉండదు తనకేదైనా వస్తువులు కావాలంటే ఆర్డర్ చేసుకుంటారు వెళ్ళి తెచ్చుకుంటారు ఇంకా పక్క వాళ్ళు కొంచెం కొంచెం ఇట్లా చూస్తారు కదా డిస్టర్బ్ చేయాలి అలాంటి వాళ్ళతో కూడా మొహం మీద చెప్పిన అమ్మాయిలని నేను చూస్తున్నా అంటే నో ఫ్రెండ్స్ అంటే అందరూ వస్తారు కాదు ఇప్పుడు ఏదైనా కూర్చొని ఇంకా ఎవరైనా ఇప్పుడు మనకు నైబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఎవరు పలకరించాలని చూస్తారు అవతల వాళ్ళు అనుకోండి వీళ్ళకి లేదు కానీ ఏదో నైబర్స్ కదా పలకరిద్దామని చూస్తే పలకరు డోర్ కొట్టి లోపలికి వెళ్ళి కూర్చునే సంగతి తర్వాత సంగతే ముందు ఎక్కడైనా కనిపిస్తారు కదా దారిలో ఎక్కడైనా కనిపిస్తారు మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంటారు ఎందుకనంటే ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు నేను నీతో నీ ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు నా కెరీర్ 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 అదే గుర్తుంటుంది సో వాళ్ళు వాళ్ళు ఒకటి సాధించాలన్నా ఒకటి చేయాలన్నా దేన్ని కూడా ఇందులోకి రానివ్వరు యువతలు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అయితే వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే వీళ్ళు దేనికి పనికిరారనో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారన్న అనుమానాలు ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటీలు నైబర్స్లో ఎక్కువైపోతూ ఉంటుంది ఎవరేమనుకున్నా నాకు అనవసరం నేను మాత్రం ఇలాగే ఉంటాను నాకు ఇది ఇంపార్టెంట్ నేను వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళంటే చాలా స్వతంత్రమైన మైండ్తో ఉంటారు స్వతంత్రమైన అభిప్రాయాలతో ఉంటారు ఇండివిజువలిటీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో అంటే ఎవరిది అప్రూవల్ తీసుకోరు అసలు వాళ్ళదే అలాగే నేను అనుకున్నాను నేను ఇది చెయ్యాలి నాకు ఎవరు చెప్పక్కర్లేదు నాకు దీని మీద ఒక స్పెసిఫిక్గా ఒక ఒపీనియన్ ఉంది ఒక థాట్ ఉంది నాకు ఒక ప్లాన్ ఉంది ఐడియా ఉంది ఉన్నప్పుడు నేను ఎందుకు ఎవరిని ఎందుకు అడగాలి ఎవరిని ఎందుకు ఎంటర్ చేయాలి ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి ఈ అరగంట ఈ ఇరవై నిమిషాలు నేను నీతో స్పెండ్ చేస్తే నాకు వేస్ట్ అది ఇక్కడ స్పెండ్ చేస్తే నాకు అది వర్కౌట్ అవుతుంది ఇంకొక రీసెర్చ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే ముఖ్యం ఇలాంటి బాగా కనిపిస్తుంటాయి వాళ్ళు అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటారు ఒకటే మాట ఇంకంతే మళ్ళీ మళ్ళీ అదే చెప్పుకుంటున్నాం వాళ్ళు చాలా ఇండివిజువల్ మెంటాలిటీగా ఉంటారు ఎవరు ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ నేను ఒంటరిగా బ్రతకగలను ఒకవేళ వాళ్ళు సాధించింది అయిపోయింది సాధించేశారు మ్యారేజ్ చేసుకునే ఏజ్ దాటిపోయింది అప్పుడు కూడా వాళ్ళు డోంట్ కేర్ అండి నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు శైలజ అని ఆవిడ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆవిడ ఆవిడ కూడా ఇదే మెంటాలిటీ ఈవెన్ పేషెంట్స్తో కూడా ఆవిడ హాఫ్ మినిట్ వన్ మినిట్ కంటే ఎక్కువ మాట్లాడదు ఏంటంటే నేను తెలుసుకున్నది ఆవిడ ఇంకా దేని మీద రీసెర్చ్ చేస్తుంది ఆ ఏజ్లో కూడా ఎందుకంటే ఒక పేషెంట్స్ని త్వరగా చూసేసి పంపించేస్తే ఆ మిగిలిన టైంలో ఆవిడ ఏదో జర్నల్స్ చూసుకుంటూ ఉంటారంట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ వంట కూడా చేసుకుంటుందో సింగిల్గా ఉన్నప్పుడు మరి అన్నీ చేసుకోవాలి కదా అయినా ఇవన్నీ వాళ్ళకి లెక్కలోకి రావు లెక్కలోకి రావు ఎప్పుడు వాళ్ళ థాట్లోనే ఉంటుంటారనమాట వాళ్ళకి అవసరం పడదు ఎవరి మాట ఎవరి సలహా అవసరం ఉండదు వాళ్ళకి తనే అన్నీ అయితే ఫైనల్గా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లైఫ్ పార్ట్నర్గా వస్తే ఎలా ఉంటుంది లైఫ్ లైఫ్ పార్ట్నర్ అసలు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు ఎందుకంటే ఆ ఆ దాటిపోతుంది వాళ్ళకి చూ మాక్సిమం ఇలాగే ఉంటాయి ఒక ఫార్టీ ఇయర్స్ దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆలోచన రాదు ఇంకా ఎందుకంటే వాళ్ళకి ఆ లైఫ్కి అలవాటు పడిపోతారు అదే బాగున్నట్టు ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు తన పైన ఒక అథారిటీ చేసేవాళ్ళు ఎవరు ఉండరు బోడి సలహాలు ఇచ్చి మన ఒపీనియన్ని మార్చేసే వాళ్ళు ఉండరు తర్వాత మనం చేయబోతున్న పని ఇలా కాదు ఇలా అని చెప్పి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు ఎందుకంటే అవన్నీ ఆ స్టేజ్ దాటిపోతారు వాళ్ళు ఇంకా అప్పుడు పెళ్లి చేసుకుంటే వాడు వేయగలేడు వీళ్ళు వాళ్ళ దారిలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేరు వాళ్ళు నలిగిపోతారు అన్నమాట అవతల వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్ చాలా మిస్ అవుతారు వీళ్ళతోటి కాబట్టి ఇలాంటి వాళ్ళు దాదాపుగా మ్యారేజ్లు చేసుకోరు చేసుకుంటే కూడా అలాంటి కేటగిరీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ అయితే ఒక సైంటిస్ట్ని డాక్టర్ అయితే ఒక డాక్టర్ని ఏమన్నా ఎక్కడన్నా ఒక పర్సెంట్ మిగిలితే ఇష్టం ఉంటే అలా చేసుకుని సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తప్పితే మామూలుగా ఎవరితోటి సెట్ కాదు వాళ్ళకి అంటే సక్సెస్ఫుల్ లోనే ఇలాంటి మైండ్ సెట్లు ఉంటాయంట ఖచ్చితంగా లేకపోతే వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు సక్సెస్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఒక గట్టి సంకల్పంతో గట్టి స్ట్రాంగ్ మైండ్ తోటి స్ట్రాంగ్ ఒపీనియన్స్ తోటి ఉంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు సో ఉమెన్ విత్ నో ఫ్రెండ్స్ అంటే అమ్మో చాలా ఉంది అంటే చాలా బ్రాడ్ మైండ్ ఉంటుంది స్ట్రెంగ్త్ ఉంటుంది ఆలోచన శక్తి కానీ ఇవన్నీ కూడా మనం అలా ఉంటుంది ఇంకా వాళ్ళు ఏ విషయాన్ని కూడా నేరోగా తీసుకోరు వాళ్ళు ఆ గాని తీసుకుంటారు ఇది ఒకటి ఉంది వాళ్ళల్లో ఇప్పుడు మనం అదేంటి ఇది ఇలా జరిగిపోయిందంటే ఏముంది ఇందులో అంటారు అనమాట అంత ఈజీగా తీసుకుంటారు చాలా బ్రాడ్గా ఉంటారు వాళ్ళు మంచి మనస్తత్వంతో కూడా ఉంటారు ఎందుకంటే అంత బ్రాడ్గా ఉన్నవాళ్ళు అబ్బియస్లీ వాళ్ళ మైండ్ చాలా మంచి మనస్తత్వంగానే ఉంటారు వాళ్ళు మంచి మనస్తత్వంగా ఉంటారు సో వీళ్ళ వల్ల ఎవరికి నష్టం కూడా ఉండదు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయటం వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు చాలా ఇండివిజువల్గా చాలా బ్రాడ్ మైండ్గా చాలా వాళ్ళకి మెంటల్గా చాలా పవర్ఫుల్గా కూడా ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సంకల్పం ఎప్పుడైతే అంత స్ట్రాంగ్గా చేసుకుంటారో వాళ్ళ నిర్ణయాలన్నీ స్వతంత్రంగా ఇండివిజువల్గా తీసుకోవటం ఎప్పుడైతే అలవాటు అవుతుందో వాళ్ళు చాలా అంటే చాలా స్పెసిఫిక్గా స్ట్రాంగ్గా చాలా శక్తివంగా పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు ఎస్ థ్యాంక్ యూ